తూర్పు గోదావరి జిల్లా ప్రజాపరిషత్ నూతన పాలకవర్గం శనివారం కొలువు తీరింది. 105 సంవత్సరాల చరిత్ర కలిగిన జిల్లా పరిషత్ నూతన చైర్మన్గా పీగణవరం జడ్పీటీసీ విప్పర్తి వేణుగోపాలరావు బాధ్యతలు స్వీకరించారు. అలాగే వైస్ చైర్మన్లుగా తొండంగి జడ్పీటీసీ మేరుగ పద్మలత, పిఠాపురం జడ్పీటీసీ బుర్రా అనుబాబు ప్రమాణ స్వీకారం చేశారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సి హరికిరణ్ అధ్యక్షతన జిల్లా పరిషత్ ప్రత్యేక సమావేశం శనివారం కాకినాడ జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగింది. తొలుత ఇటీవల ఎంపికైన 61 మంది జడ్పీటీసీ సభ్యులతో సీఈఓ ఎన్వి సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేయించారు. జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం సభ్యురాలిగా ఎన్నిక కాబడిన ఈటావరలక్ష్మి శక్తి అని పేరు గల నేను దేవుని మీద ఆత్మసాక్షిగా ప్రమాణం చేసి శాసనపరంగా స్థాపితమైన భారత రాజ్యాంగంపై విశ్వాసం విధేయత కలిగి ఉంటానని నేను చేపట్టబోయే విద్యుత్తెక్క ధర్మాలను విధేయతతో నిజాయితీగా నిర్వర్తిస్తానని సత్యనిష్టతో ఇందు మూలంగా ప్రమాణం చేయుచున్నాను. అనంతరం కోఆప్షన్ సభ్యులుగా రామచంద్రాపురం మండల వెంకటాయ పాలానికి చెందిన తాతపూడి జాన్, ప్రసన్న విజయ్ కుమార్ రంగంపేట మండలం ఈలకొరణు గ్రామానికి చెందిన లంక చంద్రన్న ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుత జిల్లా పరిషత్లో 61 జడ్పీటీసీ స్థానాలు, 2 కోఆప్షన్ సభ్యులు కలిపి మొత్తం 63 స్థానాలుండగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 59 జడ్పీటీసీ స్థానాలు గెలుపొందింది. 2 కోఆప్షన్ సభ్యులతో కలిపి వైసీపీ బలం పుంజుకుంది. 61 ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ 1 స్థానంలో గెలిచింది. వరరామచంద్రాపురం నుంచి రంగారెడ్డి తెలుగుదేశం పార్టీ జడ్పీటీసీగా గెలుపొందారు. అలాగే కడియం స్థానంలో మార్గాని అమ్మాని జనసేన అభ్యర్థిగా గెలుపొందారు. జడ్పీ నూతన చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన విప్పర్తి వేణుగోపాలరావు జలవనరుల శాఖలో సుదీర్ఘ కాలం పనిచేసి సూపరింటెండెంట్ ఇంజనీర్గా పదవి విరమణ చేశారు. 2010 సంవత్సరం నుంచి విప్పర్తి వేణుగోపాలరావు వైసీపీ పార్టీలో చేరి చురుకుగా పనిచేసి పార్టీ అభివృద్ధికి కృషి చేశారు. ఆత్మ సాక్షిగా ప్రమాణం చేసి శాసనపరంగా స్థాపితమైన భారత రాజ్యాంగంపై విశ్వాసం విధేయత కలిగి ఉంటానని నేను చేపట్టబోయే విద్యుక్త ధర్మాలను విధేయతతో నిజాయితీగా నిర్వర్తిస్తానని సత్యనిష్టతో ఇందు మూలముగా ప్రమాణం చేయుచున్నాను. ధన్యవాదాలు.